స్కూల్ అసిస్టెంట్లుగా భాషా పండితులు పదోన్నతులకు ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలోని భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రక్రియ పూర్తయింది. ఈ విషయంపై గత కొన్నేళ్లుగా ఎస్జీటీలు భాషా పండితుల మధ్య వివాదం ఉండగా దీనిపై ప్రభుత్వం 5 ఫిబ్రవరి భాషా పండితులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికోసం జీవో 11, 12ను సవరించి జీవో 2, 3ను విడుదల చేసింది. కొత్త జీవోల ఆధారంగా ప్రారంభించిన పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో 8460 లాంగ్వేజ్ టీచర్ల పోస్టులు ఖాళీలు ఉండగా వీటిని భాషా పండితులతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పదోన్నతులకు అనుమతించాలని శుక్రవారం ఎన్నికల సంఘం అనుమతి కోరింది.